కరోనా లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది కార్మిక కుటుంబాలు నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారని సిపిఎం పార్టీ ఐద్బా నాయకులు బి అనంతలక్ష్మి రమణి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చిరముష్టివాడ సమీపంలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో ఎన్ఏడి ఉద్యోగులు ఆర్థిక సహాయంతో ఈ కాలనీలో ఉన్న కార్మిక కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఏడి ఉద్యోగుల సంఘ నాయకులు వి రామారావు సిపిఎం నాయకులు మాట్లాడుతూ గత 40 రోజులుగా ప్రతి కార్మిక కుటుంబం ఆకలి బాధతో ప్రాణభయంతో అల్లాడి వీరందరి సమస్య గుర్తించి ఎన్ఏడి ఉద్యోగులు ఆర్థిక సహకారంతో ప్రతి ఇంటికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందన్న. దేశంలో కూడా 30,000 దాటింది. ఈ రోజు మన దేశంలో ప్రధానమంత్రి గారైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనా మనం ఒకటే విన్నపం చేస్తున్నాం, వలస కూలీలు వారు చాలా అవస్థలు పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రధానమంత్రి గారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ మిగిలిన చోట ఉన్నవాళ్ళు కానీ ఆ వలస కూలీలు ఒక వెహికల్స్ ఏర్పాటు చేసి వారి స్థావరాలకి వాళ్ళని చేస్తే చేర్పింటే బాగుంటుంది. లేని పక్షంలో అక్కడే వాళ్ళకి తిండి కానీ వసతి కానీ ఏర్పాటు చేసి ఉంటే బాగుంటుంది. ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఆరోగ్యాలు బాగోవాలంటే శుభ్రమైనటువంటి ఫుడ్ ఉండాలి, శుభ్రమైనటువంటి భోజనాలు ఉండాలంటే ప్రభుత్వం 3 నెలల పాటు పనులు లేవు కాబట్టి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ హాస్పిటల్ అన్నీ కూడా జాతీయం చేయాలి గవర్నమెంట్, అప్పుడు వైద్యానికి ప్రభుత్వంలో ఉన్నటువంటివన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఏదో 1000 రూపాయలు ఇచ్చి 5 కేజీలు బియ్యం ఇచ్చేస్తే దిలిపేసుకుంటే కాదు, 10,000 రూపాయలు బ్యాంకులో వేయాలి. సిఏటియు ఎన్ఏడి వారి సహకారంతో ఈరోజు ఇక్కడ ఉన్న 250 మందికి కూడా ఇది ఇవ్వటం అనేది జరుగుతుంది. వారు ఇచ్చిన సహకారానికి సిపిఎం పార్టీగా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈరోజు శ్రీనివాస్ అండి, ఈ కరోనా కష్టకాలంలో మా ఎన్ఏడి ఎంప్లాయీస్ అందరూ ఆర్థిక సహాయం చేయడంతో పాటు సిఐటియు అలాగే డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ ఈఎన్సీలో పరిధిలో ఉన్నటువంటి 5 యూనియన్లు కలిపి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాయి. ఇందులో మెయిన్ ఎజెండాగా తీసుకున్నది ఒకటే, రోజువారీ కూలీలకు ఈరోజు దినసరి ఆదాయం లేదు, ఇంట్లోనే ఉండే పరిస్థితి, వాళ్ళకి నిత్యావసర సరుకులు అందుబాటులోకి వస్తే బాగుంటాయనే ఉద్దేశంతో ప్రభుత్వాల మీద ఆల్రెడీ వామపక్ష భావజాలం ఉన్నటువంటి అన్ని యూనియన్లు అడగడం జరిగింది.